ఏంట్రా పొద్దున్న వచ్చేసావు? రే నీకు నాగరాజు ఊర్లో ఆ కేబుల్ నాన్నవాడు ఎవడో తెలుసున్నావుగా? తెలుసు. అదేరా, ఆ నాగరాజు కూతురు సింగపూర్ సంబంధం వచ్చింది కదా, వాళ్ళ వివరాలు కావాలి. తెలుసుకుని ఏం చేస్తావురా? ఏం లేదురా, ఆ సంబంధం చెడగొట్టేద్దాం అనుకుంటున్నా. సంబంధం చెడగొట్టేస్తావా? పాపంరా. పాపమైనా తప్పదురా, ఒక ఆరు నెలలు ఆ నాగరాజు మన బ్యాంకుకి నగల కోసం రాకుండా ఉండాలంటే ఇంతకు మించి వేరే దారి లేదురా. చెప్పరా విశాల్, సింగపూర్ నుంచి ఇండియాకి వచ్చాన్రా పెళ్లి చూపులకి. కానురే, అమ్మాయిని చూసాండ్రా, గుళ్ళో పులిహోర లాగా ప్యూర్ అండ్ ఫ్రెష్ గా ఉందిరా. ఎవరి అసలు? జస్ట్ వెళ్ళి ఓకే చెప్పడమే, ఉంటా మరి బాయ్. ఏంట్రా బట్టలు సింగపూర్ లో తీసుకోలేదా, ఇక్కడ చూస్తున్నావు? డాడ్, ప్లీజ్ గ్రో అప్, ఆల్వేస్ షాప్ లోకల్ అన్నారు. నాకు లోకల్లో ఉండే అమ్మాయిలైనా లోకల్లో అమ్మే బట్టలైనా ఓ తెలియని వచ్చిన పిచ్చి. అసలు వాళ్ళలో ఉండే ఫ్రెష్నెస్, వాళ్ళలో ఉండే ఒక ప్యూర్ సోల్ ఇంకెక్కడ ఉండదు. మళ్ళీ ఇలాంటి క్వశ్చన్ జరగ డాడ్, నాకు ఇక్కడ వస్తుంది. ఇది ఎలా ఉంది? దీనికంటే నేను అక్కడ ఒకటి చూశానురా. రై, ఇక్కడ నుంచి ఉన్నావేంట్రా? బిల్లు చేయించాలి కదా. బిల్లు చేయించాలంటే కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. కౌంటర్ది కదా భయది, కౌంటర్. హలో, ఏం చెప్పంటావురా? నేను కనకమహాలక్ష్మి, 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకున్న విషయం నీకు తెలుసుగా. కనకమహాలక్ష్మి అంటే? కనకమహాలక్ష్మి అంటే 100 మంది ఉంటారా అమ్మ ఎవరో. అదే కనకమహాలక్ష్మి అంటే ఆ బొడ్డు నాగరాజు కూతురు. వాడే మా ప్రేమకు వెళ్ళనుగా తయారయ్యాడు, తనకు వేరే సంబంధం చూస్తున్నాడు. బొడ్డు నాగరాజు అంట? బొడ్డు నాగరాజు అంటే బొడ్డు ఎంతమంది ఉంటారా, అందులో ఈడేవడో. నాగరాజులు చాలా ఉంటారు కానీ బొడ్డు? నువ్వు పద. వాళ్ళది లక్కవరమేనా, మా ప్రేమకు మాత్రం లక్క లేకుండా పోయిందిరా. లక్కవరాలంటే బొచ్చులు ఉంటాయి, ఇదే లక్కవరం. వీడెవడు పాజిటివ్ పరాకాష్లా ఉన్నాడు, ముందు వీడిని కట్ చేయాలి. పెళ్లి కొడుక సింగపూర్ సంతోష్ అని సింగపూర్ నుంచి వచ్చాడు. వాళ్ళ నాన్న కట్టా సుబ్బారావు నీకు తెలుసుగా, అదేరా సింగపూర్ నుంచి కొడుకు డాలర్స్ పంపిస్తుంటే ఇక్కడ రాజుల్లో రాజలక్ష్మి తోడు ఎంజాయ్ చేస్తుంటాడు కదా, వాడే. ఇదైతే నిజమే, నేను ఎప్పుడు ఫోన్ చేసినా రాజోల్లో ఉన్నా సిగ్నల్ లేవంటాడు. డబుల్ సిబ్ ఇట్లా వాడుతున్నావు అనమాట. ఏమోరా, రేపు 8 గంటలకి కనకమలక్ష్మి డాన్స్ క్లాస్ దగ్గరికి రమ్మంది, అన్ని వివరాలు లెటర్లో రాసిస్తానంది, ఆ తర్వాత నీకు ఫోన్ చేస్తాను. బాయ్. డాన్స్ స్కూల్ ఉదయం 8 గంటలకు, ఇది తేల్చేస్తా. ఈ విషయం కూడా పెళ్ళి ఏమంటారా సార్? నువ్వు పెళ్లి చేసుకుంటావా? షాప్ కీపర్. అబ్బో, ఇప్పుడు బిఫోర్ టైం వచ్చాడు. భవానీ ప్రసాద్. మహాలక్ష్మి ఏంటది? హలో చెప్పండి. ఏమంటే కొరియర్ లెటర్ దొరికింది, దాని మీద మీ నంబర్ ఉంది. ఆ ఏదో పడేసి వెళ్ళిపోయాడా? అది నాకు చాలా ఇంపార్టెంట్ లెటర్ అండి, ఎలాగైనా కావాలి. అవునా? ఒక పని చేయండి, పురుషోత్తపట్నం డాన్స్ స్కూల్ దగ్గరకు వచ్చేయండి, నేను అక్కడ ఇచ్చేస్తాను మీకు. అలాగే. హలో ప్రసాద్, మనం వేసిన ప్లాన్ సూపర్ సక్సెస్ రా, అమ్మాయి లెటర్ తీసి నీ దగ్గరకు వస్తుంది. సరే గాని ఇంతకీ అమ్మాయిని అలా గుర్తుపెట్టాలరా? ఆ అమ్మాయి పసుపు రంగు ప్లెజర్ బండి మీద వస్తుంది. ఇది ఆన్ టైంకి వచ్చింది. ఓసి దీని గోతారందాలోయ్, బొడ్డు కనక మహాలక్ష్మి ఇంటి పేరు, ఒంటోనే పెట్టేసుకుంది. ఏమండి, ఇందాక ఫోన్ చేసింది మీరేనా? అవునండి, ఆ లెటర్ మీదేనా? నాకు దారిలో దొరికింది. చాలా థ్యాంక్స్ అండి. నిజంగానే లెటర్ వచ్చింది. అమ్మాయికి ఇల్లు డాన్స్ స్కూల్ తప్ప ఇంకేది తెలియదు అన్నట్టు ఎంత బాగా చెప్పాడు వాళ్ళ నాన్న. దీనికి ఆ రెండూ తప్ప అన్ని తెలిసేలా ఉన్నాయి.
హలో, కనకమహాలక్ష్మి లెటర్ ఇచ్చిందిరా. ఏం చేయాలి అంతా క్లియర్గా చెప్పింది. నేను కలిసినప్పుడు చెప్తా. ప్రేమైన ప్రసాద్కు బుడ్డు కనకమహాలక్ష్మి వ్రాయు ఘాటైన ప్రేమలేఖ. ఏం మసాలా దంచిపెట్టావి. నేను నిన్ను మర్చిపోదామని అనుకున్నాను ప్రసాద్, కానీ మామిడి తోటలో మనం ఆడుకున్న సరసాలు, గోదావరిలో మనం చేసిన చిలిపి స్నానాలు, నువ్వు తీసిన క్రేజీ సెల్ఫీలు మర్చిపోలేకపోతున్నాను. క్రేజీ సెల్ఫీలా? క్రేజీ సెల్ఫీలు అక్కడ పడుకుంటారా? రే జరుగు. యో అమ్మో, కానీ నా పెళ్ళి ఆ యదవ సింగపూర్ సంతోషం జరగంది. మా నాన్న ఊరుకునేలేడు, అందుకని నేను పెళ్లి చేసుకుని వాడితో సింగపూర్ వెళ్ళి ఓ 4 నెలలు బుద్ధిగా ఉండి వాడిని నమ్మిస్తాను. ఆ తర్వాత నీకు పాస్పోర్ట్, వీసా ఏర్పాటు చేస్తాను నా డబ్బులతో. నువ్వు అక్కడికి వచ్చి వాడు ఆఫీస్కి వెళ్ళగానే మనం ఎంచక్క డాష్ డాష్ చేసుకోవచ్చు. నా ఇంట్లో నా బిడ్డ మీద కావ పిశాచి ఎంతగా బర్తగించావి, మరి నాకు తెలిస్తే ముక్కైపోతావా పిచ్చిదేనా? అంతగా వాడికి విషయం తెలిస్తే పాలలో నిద్ర మాత్రలు కల్పిస్తాను. వాడు పడుకోగానే రాడ్తో తల మీద కొట్టి చంపేద్దాం. ఇద్దరి పర్సనాలిటీ హైట్ ఒకటే కాబట్టి వాడి పోలికలతో నీకు ప్లాస్టిక్ సర్జరీ చేయించి అందరినీ నమ్మించేద్దాం. సింపుల్ సింపుల్. అమ్మో, నువ్వు సింగపూర్ రాగానే వాడిని చంపమనద్దు, ఒక నెలైనా బతకనిద్దాం. పాపం ఎంతైనా మొగుడు కదా. భారత స్త్రీగా తాలికి విలువ ఇవ్వడం నా ధర్మం. నువ్వు భారత్ స్త్రీవా? అసలు నువ్వు స్త్రీవేనా? ఈ లెటర్ చదివిన వెంటనే చింపై మన ప్రేమకి ఏ ఆధారాలు ఉండకూడదు. ఒసే నీ అమ్మో, దేశం గాని దేశం పోయి అడ్డమైన గడ్డి తిని డబ్బు సంపాదించి కేవలం షాప్ లోకల్ అన్న పాపారికి పెళ్లి చూపులకని ఇండియాకు వస్తే ఇదా పరిస్థితి? యు లోకల్ గర్ల్స్, మీరు సీజనల్ ఫ్రూట్స్ కాదే సీడ్లెస్ ఫ్రూట్స్. యు ఫేక్ ప్రొఫైల్, ఫేక్ రెజ్యూమే, ఫేక్ పీపుల్. కాల్ డాడ్. అరే నాన్న. ఏంట్రా చెప్పు. నీకింతకంటే లఫ్ఫూడ్ సంబంధం దొరకలేదా? అరే నీ అనుమానం పక్కన పెట్టరా, ఆ అమ్మాయి గుళ్ళో పులిహోరక ఫ్రెష్గా ఉంది. పులిహోర? అది పారాడైస్ బిర్యానీ నాన్న, విత్ ఎక్స్ట్రా లెగ్ పీస్ తెలుసా? అయ్యో అయ్యో, అన్ని అలా ఇసురు కొడతావు. ఆ సింగపూర్ సచినోడు అసలు సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేశాడు? అది తెలుసుకుందామనే వాడు ఎన్ని తిట్టినా ఊరుకున్నానమ్మా, కానీ కారణం చెప్పకుండా ఒకే ఒక్క మాట అన్నాడమ్మా. ఏమన్నాడు? ఒరే గుట్లే, నువ్వు కూతుర్ని కన్నావా క్రిమినల్ కన్నావా అన్నాడమ్మా. అలా అన్నాడు? అలాగే అన్నాడమ్మా. మీరు సమయానికి వచ్చి సోలా తొట్టపడకుండా కాపాడారు. అసలే తాకట్టు సామాను గట్టిగా పట్టుకోరా. అమ్మా ఈ యదవ సంబంధం పోతే పోయిందిలేమ్మా, ఏం బాధపడకు. ఈ మధ్యన అమెరికా సంబంధం ఒకటి మంచిది పట్టానమ్మా. పిల్లోడు డల్లాస్ లో విల్లాస్ లో విలాసంగా ఉంటాడంటమ్మా. డాన్స్ అంటే కత్తి లేకుండా కాలు కోసేసుకుంటాడంటమ్మా. ఆ అమ్మాయికి డాన్స్ వస్తే చాలని చెప్పాడమ్మా. ట్రంప్ మీద ఒట్టమ్మా. పిల్లోడు 10 రోజుల్లో ఊర్లో దిగుతున్నాడమ్మా. అతను ఎదురుకుండా 10 టెప్పులు వేస్తారనుకోండి ఆయన ఫట్మని పడిపోతాడు. అప్పుడు ఇండియాలో పెళ్లి, అమెరికాలో కాపురం. నాకు ఈ సంబంధం ఓకే. చాక్లెట్ తీసుకో, అయిపోతుంది 2 నిమిషాల్లో. ప్రసాద్ ప్రసాద్, పొద్దు నుంచి ఫోన్ ఏంట్రా కలగలేదు నీది? ఏంట్రా అంత అర్జెంట్? ఒకసారి రా చెప్తా, రా చెప్తాను. ఒక నిమిషం వచ్చేస్తున్నా. ఏంట్రా? ఆ బొడ్డు కనకమహాలక్ష్మికి యుఎస్ సంబంధం ఏదో వచ్చిందంట, త్వరలో చూసుకోవడానికి వస్తున్నారంట. ఇంత సడన్ గా వీళ్ళకి యుఎస్ సంబంధం ఎక్కడి నుంచి దొరికిందిరా? పది చెప్తాను. అలా వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఏంటి ప్రసాద్? ఒక చెవి కొట్టేసి వెళ్ళిపోతున్నావు, మరి రెండో చెవి? పిల్ల 8వ తరగతి చదువుతుందిరా. 1వ తరగతి? 2వది 2వ తరగతిలో కొడతా. రే నువ్వు పదరా. ఎక్కడికి రా, ఎక్కడికి వెళ్తున్నావు మనం? రే నువ్వు మాట్లాడుకుంటా కొంచెం. ఏంట్రా నాగరాజాల ఊరికి తీసుకొచ్చావు? కొంప తీసి మళ్ళీ పెళ్లి సంబంధం జరగొట్టి ప్లానింగ్ ఏమైనా చేస్తున్నావు ఏంటి? చెడగొడతాను కదరా, పడగొడతానికి. అంటే మొన్న బొడ్డు కనకమహాలక్ష్మి చూసినప్పటి నుంచి నా మనసు నాలో లేదు. అరకు, బాడేరు, లంబసింగి తదితర పచ్చని ప్రాంతాల్లో తనకు సంబంధం లేకుండానే పాటలు పాడేసుకుంటున్నాను.
ఈడొచ్చింది కాబట్టి ఇలాంటి సైనిక విన్యాసాలు సహజమే. కానీ నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రేమ అవసరమా అని. అవసరమే. ట్రంప్ ఎన్ని ఆంక్షలు పెట్టినా అమెరికా వెళ్లే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, మన ఎన్ని సంబంధాలు చెడగొట్టినా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. అక్కడంటే ఫ్యూచర్ ఉంది, ఇక్కడ గ్లామర్ ఉంది. అందుకే ఆ బుట్ట బామ్ నేనే బుట్టలు పడేసుకున్నాను అనుకో, ఈ సంబంధాలు చెడగొట్టే పని ఉండదు, ఆ నాగరాజ్ నగలకు వస్తానని టెన్షన్ ఉండదు. ఒరే, నీకు లవ్ చేసే అంత టాలెంట్ ఉందా అని. ఏం మాట్లాడుతున్నావురా, చెవిదొద్దులు కుట్టినంత ఈజీగా చేస్తాను. డై నీ బుట్ట బామ్ రై రై మన చెత్తం చూడు. నీ దారుణమైన ఆలోచనకి భగవంతుడు కూడా దారులు తెరిచినట్టున్నాడు. పెళ్లికి సిచ్యువేషన్ వాడుకో. వెళ్ళు వెళ్ళు. ఏమండి నలిపేయండి, కంట్లో నాకబడినట్టుంది. ఇలాంటి టైం అన్న ఖచ్చితంగా తీయాలని మా బెండప్పర్ ఆరంపి చెప్పాడు. తీస్తాను, మీరే తీసుకో. ఏంట్రా కంట్లు కారం పెట్టినట్టు అలా రియాక్ట్ అయింది? అది కారమే, మిరపకాయ బజ్జీ దీని మూతు తుడుచుకున్న కచ్చిఫ్ అది. అమ్మని ఇంక నీకు అమ్మాయి పడినట్టే. మూసుకుని పదరా. పేరు? కనక మహాలక్ష్మి. గోత్రం? జయమణి. స్వామి, ఆ చిన్నారికి 6 వారాలు తిరగగానే అమెరికా సంబంధం సెట్ చేశాం. నేను 32 వారాల నుంచి తిరుగుతున్నాను, నాకేమిచ్చా? వచ్చిన సింగపూర్ వాడిని కూడా పంపించేశాం. ఇదిగో ఈ 108 ప్రదక్షిణాలతో నా మొక్కు పూర్తవుతుంది. ఆ అమెరికా నుండి వచ్చే పెళ్లి కొడుక్కి నన్ను నా డాన్స్ నచ్చేలా చెయ్యి. స్వామి, అమాయకరం లేదో తెలియక అడిగిందని కంగారు పడి ఇచ్చేకు. చూడరా ఎండకు అమ్మాయి కాళ్ళు ఎలా కలిపోతున్నాయా. నేను ఏదో చేసి అమ్మాయి కాళ్ళు కాలకుండా ఆపాలి. రే ఇప్పుడు చూడు ఎలా కూల్ చేస్తాను. నేనే. నీకు బుద్ధిందా? నా కాళ్ళు కాల్ చేస్తావా? చూడా నువ్వు మనిషివేనా? వంట కోసం వేడి నీళ్ళు పెడితే తనేస్తావా? వేడి నీళ్ళ అబ్బా ఉండవే. ఆ దొంగస్ వచ్చినాడు ఎవడో గాని ఆడికి ఏడు నీళ్ళు పోయడానికి నీ కాళ్ళు దొరికాయా? ఆ చెత్త ఏదో కనిపిస్తే చంపిస్తాను. నిన్న గుళ్ళో అమ్మాయి కాళ్ళు కాల్ చేసి వేళ కూడా పడుతున్నావా? లేదురా, నిన్న జరిగిన దానికి నా మేలు బంగారం సారీ చెప్దామని. నీవు ఆలోచన చూస్తుంటే అమ్మాయికి సారీ చెప్పలేవు, బండి దగ్గర ఉద్దేశం కింద డేహీలో ఉన్నావు. నువ్వు మోస్తావా? అత్తిరిద్రా నిజమేరా. ఊరాడు చూడు, ఈ మేలు బంగారం కూడా మెరుగేట ఎత్తనట్టున్నాడు. ఏమండి మీకేం కాలేదురా? నేను తీసుకొస్తా. ప్రసాద్ భలే లాగేవరా చెయ్యడు. వీడు వదిలేటట్లేడురా పోనీ. వాళ్ళకు ఎందుకు వద్ద చెప్పండి. వదిలేరా?
నాకు ఎదురాదురా ఏమండి మీకు ఎదురాదా ఆడపిల్లండి ఈత రాకుండా ఏం చేస్తున్నా డాన్స్ నేర్చుకున్నదా ఈత నేర్చుకోలేదా పెళ్లి చూపుల్లో డాన్స్ వచ్చా అని అడుగుతారు ఈత వచ్చా అని అడగరు కదండి సురే ప్రసాద్ నిన్న అడప వెంకటేశ్వర కూడా బంగారం తాకినట్టు స్లిప్ జేబులు ఉండిపోయింది జాతర నాయనపోతున్నాను స్వామి ఆయనకి ఏమీ కాకుండా ఉంటే నీ కొండకొస్తాను అక్కడ దీపం కొండెక్కిలా చేసి ఇక్కడ కొండకొస్తానని మొక్కుంటావా అడిగి ఏమన్నా అయితే సారీ అండి ఇదే సారీ ఐసీయూ నుంచి బయటకు వచ్చిన డాక్టర్ చెప్తే మా వాడి పరిస్థితి ఏంటి ఎక్స్క్యూజ్ మీ సారీ చెప్పడానికి వచ్చినట్టున్నాడు